దళితవాది బాబు గోగినేనిపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారని, మత విశ్వాసాలను కించపరచడం భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కేవి నారాయణ అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. यूट्यूब लो ओक मतान्नी किंच परिचेला आयन मात्लाडारनी प्राइवेट कार्यक्रमानिकी आधार नंबर तीसुकोवडंपै हैदराबाद लो कोर्टुनु आश्रयिंचारु. कोर्टु आदेशाल मेरकु बाबु गोगिनेनिपै पोलीसुलु केसु नमोदु चेशारु. 13 सेक्षन्ल किंद ई केसु नमोदु चेसिनट्लु समाचारं. मरिन्नि डीटेल्स मा प्रतिनिधि रमेश अंदिस्तारु. रमेश चेप्पंडि, बाबु गोगिनेनिपै हैदराबाद पोलीस स्टेशन लो केसु नमोदैंदि, कंप्लीट डीटेल्स एंटि? లక్ష్మీదుర్గ, ప్రముఖ ద్వైతవాది బాబు గోగినేనిపై ఈ రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేవీ నారాయణ మరియు మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై దేశ ద్రోహంతో పాటు వివిధ సెక్షన్ల కింద ఈ రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఆధార్ సమాచారం సేకరిస్తూ ఈ బాబు గోగినేని ప్రచారం కోసం చెప్పి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఆధారు సమాచారం గోప్యంగా ఉంచవలసి ఉన్న నేపథ్యంలో అయితే సమాచారాన్ని బాబు గోగినేని మరియు ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని, ఈ విధమైన కార్యక్రమాలు దేశ భద్రతకు కాకుండా ప్రమాదంగా మారుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ఫిర్యాదులో కేవీ నారాయణ కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. దేశ భద్రత కోసం చెప్పి ఆధార్ కార్డును సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచాల్సిన నేపథ్యంలో ఇది బాబు గోగినేని మొత్తం విదేశాలకు అమ్ముతున్నట్లు కూడా ఒక ఆరోపణ కూడా చేసిన జరుగుతుంది. అయితే సౌత్ ఏషియాలోని ఒక అసోసియేషన్ కూడా బాబు గోగినేని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్, బెంగళూరు, విశాఖ ఇటీవలనే బాబు గోగినేనిలో పలు చోట్ల ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ఈవెంట్స్ లకు వచ్చిన ప్రజల నుంచి ఆధార్ నెంబర్లతో సహా పూర్తిగా సేకరించి ఆ సేకరించిన ఆధార్లను ఇతర దేశాలకు అమ్ముతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాదాపూర్ లోని పోలీస్ స్టేషన్ లో దాదాపు 13 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. 121 ఏ సెక్షన్లతో పాటు 153 ఏ 153 బి మతాలు కులాలు వర్గీకరణ పేరిట ప్రజలను అదే దేశభావాలను రేకెత్తించడం కూడా ఇలాంటి సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆ 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం పట్ల పోలీసులు కూడా పూర్తిగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన అనంతరం బాబు గోగినేని ప్రస్తుతము బిగ్ బాస్ షో లో ఉన్నాడు. అయితే బిగ్ బాస్ షో నుంచి విచారణ చేపట్టడానికి కూడా హైదరాబాద్ జోలుకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ, రైట్, థ్యాంక్ యూ రమేష్. 25 mm వియాపూర్ కోర్ట్ నుంచి ఒక రిఫర్ కంప్లైంట్ వచ్చింది. సో వీరనారాయణ అని చెప్పేసి మాదాపూర్ అతను రిఫర్ చేయించాడు. సో బాబు గోగినేని అని చెప్పేసి అతను ఒక హ్యూమనిస్ట్, ఆ సోషల్ ఈవెంట్స్ ఆర్గనైజర్, ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాడు, ప్లస్ సోషల్ మీడియా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా కామెంట్ చేస్తుంటాడు. సో ఇతను ఏంటి వచ్చిందంటే ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఈ డేటాబేస్ కింద ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేస్తుంటాడు. ఆధార్ యాక్ట్ ప్రకారం అన్ని ఈవెంట్స్కి ఆధార్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల డేటా కలెక్ట్ చేస్తున్నాడు అనేది ఒకటి. సెకండ్, యూట్యూబ్లలో మతాన్ని కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. సో అట్లా ఇవ్వడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఇతనికి చేసే మిస్టేక్ కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోమని రిఫర్ కంప్లైంట్ చేశాడు. సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద మేము వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు చేసి ఎక్కడెక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ ఈ విషయంలో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం.